భువన చైతన్య ప్రసారం. నమస్కారం, మనధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ గడ్డమనుగు రామకృష్ణమూర్తి గారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రి నమః. గురుగారు, ఆషాఢ మాసంలో శక్తిమాతలకు అన్న పదార్థాలని బోనం పేరిట సమర్పిస్తారు కదా, బోనం అంటే ఏంటి? ఎందుకు అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు? బోనం అంటే భోజనం, భోజనం ప్రకృతి, బోనం వికృతి. సకల చరాచర సృష్టిలోని ప్రాణులన్నిటికీ ఆధారం అన్నమే. ఈ అన్న పదార్థాలు కేవలం మానవులకే కాదు, యజ్ఞంలో సమర్పించేటువంటి పదార్థాలు దేవతలకు కూడా ఆధారమే. ఆషాఢ మాసమంతా ప్రకృతి ఆరాధన. ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనం ప్రారంభమయ్యే సమయంలో, ఎండలు తగ్గి వర్షాలు వస్తున్న సమయంలో జనులంతా తమ జీవితము ఆనందంగా గడవాలి అంటే అవసరమయ్యేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా సరిగా ఉత్పాదన జరిగి వాటి ద్వారా శక్తి సక్రమంగా సంక్రమించి తదనుగుణమైనటువంటి ఆలోచన వారిలో ప్రేరేపింపబడి అందరి జీవితాలు అద్భుతంగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో సమైక్యంగా నిర్వహించేటువంటి ఉత్సవమే ఈ బోనాలు ఉత్సవం. దీనికి చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక తత్వం, సామాజిక జీవనం, శాస్త్రీయ కోణం నాలుగు ఉన్నాయి. అంత అద్భుతమైన ఉత్సవం కనుకే 1000 ఏళ్ళుగా ఇది సాగుతుంది. పశువులను మేపుకునేటువంటి ప్రాంతమే గోలుకొండ గొల్లకొండగా ప్రసిద్ధికెక్కింది. అక్కడ మొట్టమొదట బోనాలను సమర్పించి అక్కడ ఉన్న ఎల్లమ్మను వారు ఆరాధించటం ప్రారంభించారు. అనంతర కాలంలో 2వ ప్రతాపరుద్రుడు కూడా ఆ తల్లిని ఆరాధించిన దాఖలాలు కనపడుతున్నాయి. 1896 సంవత్సరంలో బొంబాయిలో ప్లేగు వచ్చి 1897లో హైదరాబాద్లో కూడా అది విస్తృతంగా వ్యాపించిన నేపథ్యంలో, అనేక మార్లు ప్లేగు వ్యాధి ప్రజలను బాధిస్తున్నటువంటి సమయంలో ఎలా ఈ మహమ్మారి నుంచి బయటపడాలి అని ఆలోచన చేసి అప్పటి నిజాం నవాబు బోనాలు సమర్పించి ఆ తల్లిని ప్రీతి చేసి ప్లేగు వ్యాధి నుంచి బయటపడ్డాడు. అలానే 1908 సంవత్సరంలో వరదలు ఉధృతిగా మారి భాగ్యనగరాన్నంతా ముంచివేస్తున్న సమయంలో అప్పటి నవాబు ఆయన పట్టుచీర, ముత్యాలు బంగారు చేటలో పెట్టి ఆ తల్లికి అందించి ఆ ఉపద్రవం నుంచి బయటపడ్డాడు. ఇలా ఏ మాతృశక్తి అయితే తన పిల్లలను కాపాడటానికి అనునిత్యము కంటికి రెప్ప వేయకుండా ఆలోచన చేస్తుందో, ఆ తల్లిని ఆరాధించే అద్భుతమైన విధానమే ఈ బోనాల ఉత్సవం. క్షీరాన్న ప్రీతి, గూడాన్న ప్రీతి, దధ్యాన్న ప్రీతి, ఇవన్నీ కూడా ఆ తల్లికి పిల్లలకు అందించే ఆహారం పట్ల తానెంత శ్రద్ధ వహించాలో, ఎంత ఆసక్తిగా ఉన్నదో విషయాన్ని తెలియజేస్తుంది. అది లలితా సహస్రనామంలో నువ్వు ఆ తల్లిని కీర్తించిన తల్లి బయలెల్లి నాదో అంటూ జానపదుల రూపంలో ఆ తల్లి యొక్క స్తుతి చేసిన అర్థం ఒకటే, తత్వం ఒకటే. ఇక శాస్త్రీయత విషయానికి వస్తే, వానాకాలం ప్రారంభమవుతున్నప్పుడు క్రిమికీటకాదులు, ఈతిబాధలు పెరుగుతాయి. అందుకే బోనాలు ఉంచే కుండకు సున్నము, పసుపు, కుంకుమ ఇవన్నీ అలది వేపమండలతో దాన్ని సిద్ధం చేస్తారు. దానిలో పాయసము, గూడాన్నము ఆహారాన్ని ఉంచి పైన ఇంకొక చిన్న కుండ ఉంచి దానిలో పానకం ఉంచి ఆ పాత్ర మీద దీపం పెట్టి వాళ్ళు కాళ్ళు పసుపు పసుపు కాళ్లకు రాసుకొని ఆ బోనాన్ని ఎత్తే తల్లి ముందుకు సాగుతుంది. దీన్ని బట్టి తీసుకునే ఆహారం పట్ల, తల్లికి సమర్పించే నైవేద్యం పట్ల ఎంత శ్రద్ధ వహిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. అలా ఆ ఆహారాన్ని, ఆ బోనాన్ని
ఆలయంలోకి తీసుకువచ్చిన తరువాత తీసుకువచ్చిన తల్లి పాదాలను నీళ్లతో కడిగి అనంతరం నివేదన చేస్తారు. ఇలా అద్భుతమైన యాంటీబయాటిక్ పసుపు, యాంటీసెప్టిక్ వేపమండ క్రిమికీటకాదుల నుంచి రక్షించేది సున్నం. అద్భుతమైన ఆరోగ్యాన్ని అందించేటువంటి లక్షణాలు ఈ ఆషాఢమాసం నుంచి ప్రారంభమయ్యేటువంటి వానల నుంచి తట్టుకోవటానికి అవసరమైన విధి విధానాలు ఈ ఉత్సవంలో మనం చూడవచ్చు. ఇంకా సామాజిక పరంగా ఒక్కసారి దాన్ని పరిశీలిస్తే, బోనాల పండగ అనగానే ఇల్లు కళకళలాడుతుంది బంధువులతో మిత్రులతో. అందరూ ఒక్కచోట సమావేశమై ఆ తల్లి మీద భక్తితో ఇష్టంగా కావలసిన పదార్థాలన్నీ తయారు చేసి ఆ తల్లినే స్మరిస్తూ అక్కడ సమర్పించే ప్రయత్నం చేస్తారు. గ్రామదేవతలు ఎవరైనా కావచ్చు, ముచ్చాలమ్మ, ఎల్లమ్మ, ఇలా వాళ్ళందరినీ ఎందుకని మనం జ్ఞాపకం చేసుకుంటూ కీర్తించాలంటే, నీ గ్రామాన్ని రక్షించేటువంటి శక్తియే ఆ తల్లి. ఇది ప్రత్యక్షంగా నిరూపితమవుతూ మనను ముందుకు నడిపిస్తున్నటువంటి సత్యం. కనుక దక్షిణాయనం ప్రారంభమయ్యే సమయంలో ఉపాసనా కాలానికి శ్రీకారం చుడుతూ ఈ అద్భుతమైనటువంటి బోనాల ఉత్సవాన్ని భాగ్యనగరాలలో విశేషంగా జరుపుతారు. మొదట గోల్కొండలో ప్రారంభమై ఆఖరికి లాల్ దర్వాజా సింహవాహిని దేవాలయంతో దీన్ని ముగించటంలో ఈ చారిత్రక నేపథ్యాన్ని, అద్భుతమైన సామాజిక జీవనంలోని ఔన్నత్యాన్ని మనం గుర్తించవచ్చు. ఇలా అద్భుతమైన బోనాల పండుగ జరుపుకుంటూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేద్దాం. గురుగారు, చాతుర్మాస్య దీక్ష అనేది ఆరోగ్యదాయక అలాగే ఆధ్యాత్మిక పరమైన సమాహారంగా పేర్కొంటారు కదా, ఈ నాలుగు నెలలు ఆరోగ్య ఆధ్యాత్మిక సాధన ఎంత ప్రధానమైనది? ఆషాఢస్య సితే పక్షే ఏకాదశ్యాం ఉపోషిత. ఆషాఢమాసంలో వచ్చేటువంటి ఏకాదశి నాడు ఉపవసించి ఈ దీక్షను ప్రారంభిస్తారు. కేవలం ఏకాదశే కాదు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, అష్టమి, చతుర్థాగృహ్య అంటారు. ఈ నాలుగు రోజుల్లో ఏదో కొంతమంది ఏకాదశి నాడైతే కొంతమంది పౌర్ణమి నాడు కూడా ప్రారంభిస్తారు. ఇది గృహస్థులు, సన్యాసులు అందరూ ఆచరించదగినటువంటి వ్రతమే. కానీ ప్రస్తుత సమాజంలో ఎక్కువగా సన్యాస దీక్షలో ఉన్నవాళ్ళే ఈ చాతుర్మాస్య దీక్షను అవలంబిస్తూ ఉన్నారు. భారతీయ జీవన విధానంలో ప్రకృతిని, ప్రజలను, సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ఆచార వ్యవహారాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించినటువంటి ఈ చాతుర్మాస్య దీక్ష కార్తీక మాసంలో ద్వాదశి నాడు పరిసమాప్తం చేస్తారు. ఈ నాలుగు నెలలలో ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆహార పదార్థాన్ని వదిలేస్తారు. శ్రావణాత్ త్యజేత్ శాకం, శ్రావణ మాసంలో కూరను వదిలేస్తారు. దధి భాద్రపదే తథా, పెరుగును భాద్రపద మాసంలో వదిలేస్తారు. దుగ్ధం ఆశ్వయుజే మాసి, పాలను ఆశ్వయుజ మాసంలో, పప్పును కార్తీక మాసంలో ఆహార పదార్థంగా స్వీకరించారు. ఇలా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని స్వీకరించకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ బ్రహ్మచర్యము, భూషయనము, ఏకభుక్తము, సత్సంగము, సదాచారము మొదలైన ఆచారాలన్నింటినీ పాటిస్తూ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అభ్యుదయాన్ని పొందే అద్భుతమైన దీక్ష చాతుర్మాస్య దీక్ష. సన్యాసి, రాజు ఎప్పుడూ ఒకే ప్రదేశంలో ఉండకూడదు. సన్యాసి ఏ ప్రాంతంలోనైనా గోదోహన కాలం కంటే మించిన కాలం నిలబడకూడదు. అంటే ఒక వ్యక్తి పాలు పితకటానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం మాత్రమే ఒక ప్రదేశంలో ఉండాలి.
ఎందుకంటే ఎక్కువ సమయం అక్కడ ఉంటే వాళ్లతో ఒక సంఘం ఏర్పడింది, అది బంధంగా మారవచ్చు. సర్వసంగ పరిత్యాగ అయిన వారికి ఎవరితో ఎలాంటి సంఘము కూడా ఉండకూడదు. అలాంటి సాధువులు కూడా ఈ చాతుర్మాస్య దీక్షలో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడే 4 నెలలు నివాసం ఉంటారు. ఎందుకు అంటే ప్రజలలో అద్భుతమైన ఆధ్యాత్మిక దృష్టిని, భగవద్భక్తిని పెంపొందించాలి అంటే అక్కడ వారు శాస్త్రాలలోని రహస్యాలను ప్రవచనాల రూపంలో తెలియజేయాలి. అందుకే ఈ 4 నెలలు వాళ్ళు చాతుర్మాస్య దీక్ష వహించి ఒకే ప్రాంతంలో నివాసం ఉంటారు. వారల్ కృష్ణ చరిత్రములు చదువగా వర్ణింపగా మాడగా ఆరావంబు సుధారస ప్రతిమమై అశ్రాంతమున్ వీనుల తోరంబై పరిపూర్ణమైన మది సంతసించి నేనంతట నారంభించితి విష్ణు సేవకితర ప్రారంభ దూరుండనై అంటాడు. దాసీపుత్రుడుగా ఉన్నటువంటి నారదుడు ఒక కల్పంలో చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధువుల దగ్గరికి వెళ్ళి నిరంతరము వాళ్లను అర్చించి సేవించి ముంగళ నియతును నియతిని మంగిలి క్రియ ఉరు వివేకముతోడన్ మంగళమనుచు వారి ఎంగిలి భక్షించు అంటాడు. వాళ్ళ సేవ చేస్తూ, వాళ్ళ ఉచ్చిష్టాన్ని ఆహారంగా స్వీకరిస్తూ, వాళ్ళు ఏ పని చెబితే అది చేస్తూ ఆ దాసిపుత్రుడు తర్వాత దేవర్షిగా మారాడు నారదుడిగా. అలా చాతుర్మాస్య దీక్షలో ఉన్న సాధువులను నువ్వు కనుక అర్చించగలిగితే, వాళ్ళ ఉచ్చిష్టాన్ని స్వీకరించటం అంటే ఎంగిలి పళ్ళల్లో వాళ్ళు ఉంచినటువంటి పదార్థాలను స్వీకరించమని ఒక్కటే కాదు, ఉచ్చిష్టము అంటే నోటి నుంచి బయటికి వచ్చినది, వాళ్ళ నోట్లోంచి ఏమొస్తుంది, అద్భుతమైన భగవన్ నామం వస్తుంది, భగవత్ తత్వం వస్తుంది. దాన్ని అర్థం చేసుకుని నువ్వు గనక జీవితం గడపగలిగితే వాళ్ళు అందించిన మహామంత్రం నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రజుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ అన్న మంత్రాన్ని ఉపాసించి దాసీపుత్రుడు దేవర్షిగా మారాడు. మనం కూడా దాసీపుత్రులమే. మన కర్మలు ప్రారంధమనే దాసిత్వంలో ఉన్న మనము దాని నుంచి బయటపడి దేవర్షిగా మారాలి అంటే చాతుర్మాస్య దీక్షలో ఉన్నటువంటి సాధుపుంగవులను ఆశ్రయించి వారి యొక్క ప్రవచనాలను వింటూ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోమని చెప్పటమే చాతుర్మాస్య దీక్షలోని అంతరార్థం. ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అందుకుని సంవిధానం. గురుగారు, ఇంద్రుడు తన స్వర్గాధిపత్యాన్ని కోల్పోయిన సందర్భంలో తిరిగి ఆ పదవిని పొందేందుకు విశ్వరూపుడు అనే ఆచార్యుడు తనకు నారాయణ కవచాన్ని బోధిస్తాడు కదా, మరి అలాంటప్పుడు ఆ గురువునే ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ఉపయోగించి ఎందుకు వధించాడు, కారణం ఏంటి? గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలో తెలియజెప్పే అద్భుత గాథ భాగవతంలోని 6వ స్కంధంలోని ఈ ఇంద్రుని వృత్తాంతం. ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని కవివశం చేసుకుని విజయగర్వంతో విర్రవీగుతున్న సమయంలో ఆ సభలోకి బృహస్పతి, ఇంద్రుడి గురువు, ప్రవేశిస్తాడు. అధికార మదంతో ఉన్నటువంటి ఇంద్రుడు గురువు వచ్చినప్పుడు లేచి నిలబడి అర్ఘ్యపాద్యాదులిచ్చి సన్మానించాలన్నటువంటి ఇంగితాన్ని మరిచి అలానే ఆసనంలో కూర్చుంటాడు. బృహస్పతిని గౌరవించే ప్రయత్నం చేయడు. అది గమనించిన బృహస్పతి నవ్వుకొని అక్కడి నుంచి నిష్క్రమిస్తాడు. అనంతరం గురు ద్రోహం చేసిన ఇంద్రుడు పదవీచ్యుతుడవుతాడు. ఏం చెయ్యాలో తెలియక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చెయ్యాలో నువ్వే చెప్పమని బ్రహ్మదేవుణ్ణి అభ్యర్థిస్తే, నువ్వు చేసింది సామాన్యమైన పాపం కాదు, ఈ పాపానికి నిష్కృతి లేదు, ఎక్కడైనా అపరాధం చేస్తే ఏదైనా నిష్కృతి ఉంటుందేమో కానీ గురుద్రోహం చేసిన వాడికి, అపచారం చేసిన వాడికి ఎలాంటి నిష్కృతి లేదు, దీని నుంచి నిన్ను రక్షించగలిగినది ఇంకొక గురువు మాత్రమే అని విశ్వరూపుణ్ణి ఆశ్రయించమని చెప్తాడు. విశ్వరూపుణ్ణి అభ్యర్థించినటువంటి ఇంద్రుడు విశ్వరూపుడి యొక్క కృపకు పాత్రుడయి నారాయణ కవచాన్ని ఉపదేశంగా అందుకొని అద్భుతమైన శక్తియుక్తులతో తిరిగి దానవుల మీద దండయాత్ర చేసి స్వర్గాన్ని కైవసం చేసుకుంటాడు. త్వష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుడు దానవులు కూడా తనకు బంధువులే అన్నటువంటి ఆలోచనతో యజ్ఞయాగాదులు నిర్వర్తిస్తూ దానిలో హవిస్సులను దానవులకు కూడా ఇస్తూ ఉంటాడు.
ఇది గమనించిన ఇంద్రుడు అగ్రహోదగ్రుడవుతాడు. ఏ రాక్షసుల వలన, ఏ దానవుల వలన తాను పదే పదే స్వర్గాధిపత్యం కోల్పోవాల్సి వస్తుందో, అలాంటి దానవులను జయించిన తరువాత కూడా వారి వృద్ధి కోసం చేసే యజ్ఞయాగాదులలో హవిస్సును విశ్వరూపుడు సమర్పిస్తున్నాడని గమనించి కోపాన్ని నిగ్రహించుకోలేక ఆయన మూడు శిరస్సులను తన వజ్రాయుధంతో ఖండిస్తాడు. గురువు ఆపత్ సమయంలో తనకు సహాయం చేశాడు అన్నటువంటి ఇంగితాన్ని కూడా మరచి అలా విశ్వరూపుణ్ణి వధించినటువంటి ఇంద్రుడు తిరిగి మళ్ళీ పదవీ భ్రష్టుడవుతాడు. వృత్రాసురుడిని బారిన పడి ఎలా వృత్రాసురుణ్ణి సంహరించాలో తెలియక సతమతమవుతున్న సమయంలో దధీచిని ఆశ్రయించి దధీచి వెన్నుముకను వజ్రాయుధంగా మలుచుకొని వృత్రాసురుణ్ణి సంహరిస్తాడు. ఈ కథంతా పెద్దలు ఎందుకు మనకు చెబుతుంటారు అంటే, గురువు ఎప్పుడూ నిన్ను అనుగ్రహించటానికి అపారమైన కరుణామూర్తిగా సిద్ధంగా ఉంటాడు. కానీ అందలాన్ని ఎక్కిన తరువాత, అధికారాన్ని చేజిక్కించుకున్న తరువాత, భోగానుభవంలో మునిగి ఉన్నప్పుడు ఆ గురువు యొక్క గొప్పతనాన్ని నువ్వు గుర్తించలేక మళ్ళీ గురుద్రోహం చేసి అతపాతాళానికి చేరుకుంటూ ఉంటావు. ఈ సత్యాన్ని గమనించగలిగితే విశ్వరూపుడి మూడు తలలను వధించిన ఇంద్రుని తత్వం నీలో చేరకుండా జాగ్రత్త పడుతూ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా గురుకృపతో, గురు సేవతో, గురు శుశ్రూషతో సుసంపన్నం చేసుకుంటూ ముందుకు కొనసాగించే ప్రయత్నం చేయవచ్చు. గురుగారు, పరాశర మహర్షికి దాసరాజు పుత్రిక సత్యవతికి ఎప్పుడు వివాహం జరిగింది? వారికి వ్యాసుడు ఎప్పుడు జన్మించారు? పరాశర మహర్షి శక్తి మహర్షి కుమారుడు. వ్యాసం వశిష్టనప్తారం శక్తి పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం సపో నిధిమని వ్యాసుణ్ణి మనం స్తుతిస్తూ ఉంటాం. ఈ పరాశర మహర్షి ఒకరోజు యమునా నదిని దాటుదామని ఆ నదీ తీరానికి వస్తాడు. అక్కడ దాశరాజు పడవ నడుపుతూ జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. ఆ సమయానికి దాశరాజు భోజనం చేస్తూ ఉన్న కారణాన దాశరాజు కుమార్తె అయినటువంటి సత్యవతి, మత్స్యగంధి అంటారు, ఎందుకంటే ఆమె ఒక అప్సరస చేప రూపంలో ఉన్నప్పుడు ఆమె ఉపరిచరు వసువు యొక్క తేజస్సును మృంగటం వల్ల ఉద్భవించినటువంటి కన్య కనుక ఆమె శరీరం నుంచి చేపల కంపు వస్తూ ఉన్న కారణాన ఆమెను మత్స్యగంధి అని పిలుస్తారు. చాలా అత్యవసర పని మీద వెళుతున్నటువంటి పరాశరుడు వేచి చూచే సమయం లేదు, ఎలాగైనా నన్ను నది దాటించమని దాశరాజును అడిగినప్పుడు ఆ దాశరాజు కుమార్తె అయిన మత్స్యగంధి పడవ నడుపుతూ పరాశర మహర్షిని నది దాటించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పడవలో ప్రయాణిస్తున్న పరాశర మహర్షి మత్స్యగంధిని చూసి మోహిస్తాడు. అది గమనించినటువంటి మత్స్యగంధి, నా శరీరం నుంచి చేపల కంపు వస్తోంది, ఎలా సాధ్యమవుతుంది మనం కలవటం అని తన మనసులోని సందేహాన్ని వెలిబుచ్చుతుంది. పరాశరుడు తన తపశ్శక్తితో ఆమె నుంచి అద్భుతమైన సుగంధాన్ని ఒక యోజన దూరం వరకు వచ్చే విధంగా కటాక్షిస్తాడు. అప్పుడు ఆ మత్స్యగంధి సత్యవతి యోజనగంధిగా మారిపోతుంది. వెంటనే పరాశర మహర్షి మళ్ళీ తన మనస్సులోని కోరికను వెలిబుచ్చుతాడు. పశుధర్మం నమే ప్రీతిం జనయతి అతి దారుణ ప్రతీక్షస్వ మునిశ్రేష్ఠ యావద్భవతి వా యామిని అని అంటుంది సత్యవతి. పరాశరుడు మత్స్యగంధి యొక్క కలయికతో సద్యోగర్భం దాల్చి వ్యాస మహర్షి జన్మిస్తాడు. పుడుతూనే యవ్వనవంతుడై తల్లితో, అమ్మా నువ్వు పిలిచినప్పుడు నేను నీకు దర్శనమిస్తాను అని వరమిచ్చి అక్కడ నుంచి నిష్క్రమిస్తాడు. నల్లటి వరణంతో ద్వీపం మధ్యన జన్మించాడు కాబట్టి ఆయనను కృష్ణద్వైపాయనుడు అన్న నామంతో అందరూ వ్యవహరించటం ప్రారంభించారు. అలా పరాశర మహర్షికి దాశరాజు పుత్రిక అయినటువంటి సత్యవతికి వ్యాసుని జననం జరిగింది.
అదే ఆషాఢ పౌర్ణిమ గురు పూర్ణిమ మనం భావించేటువంటి పర్వదినం. పండరీపుర పాండురంగ స్వామిని దర్శించేందుకు వెళ్లే భక్తులు వార్కరి యాత్ర పేరిట వెళ్తూ ఉంటారు కదా, ఏంటి ఈ యాత్ర ప్రత్యేకత? వార్కరి అంటే యాత్రికుడు అని అర్థం. ఇది సమాజంలో 500 సంవత్సరాల పాటు అద్భుతంగా కొనసాగిన భక్తి సాంప్రదాయానికి చిహ్నం. మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటకలో ఈనాటికి అద్భుతమైనటువంటి ఈ యాత్ర కొనసాగుతుంది. వేల మంది భక్తులు ఆషాఢ శుద్ధ ఏకాదశికి పండరిపురం చేరాలన్నటువంటి ఆలోచనతో తమ యాత్ర ప్రారంభిస్తారు. ఈ భక్తులంతా విఠోబా మీద ఉన్న అద్భుతమైన భక్తితో సదాచారాన్ని పాటిస్తూ దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యము, ఏకభుక్తము, భూషయనమే వారి జీవన విధానంగా కొనసాగిస్తూ ఎదుటివాడికి సహాయం చెయ్యాలన్న ఉత్తమోత్తమైన ఆలోచనతో జీవనాన్ని గడుపుతూ తమ జీవితాన్ని కొనసాగించి ఏకకాలంలో బయలుదేరి వేల మంది ఆషాఢ శుద్ధ ఏకాదశి కల్లా పండరిపురానికి చేరుకునే ప్రయత్నం చేస్తారు. 50 మంది భక్తులు 500 ఏళ్లలో రచించిన భక్తి తత్వాలనన్నింటినీ కలిపి ఒక గ్రంథంగా ప్రచురించి భక్తి ఉద్యమానికి నాంది పలికినటువంటి మహోత్సవమే ఈ వార్కరి యాత్ర. భక్త తుకారాం యొక్క జీవిత చరిత్ర ఒక్కసారి మనం గమనిస్తే, ఆయన అలా వెళుతున్నప్పుడు 2 స్త్రీమూర్తులు అక్కడ ఉన్న ఆవు పిడకలు నావంటే నావి అని కొట్టుకుంటూ ఉంటే భక్త తుకారాము ఒక్కొక్క పిడకను పట్టుకొని ఇలా ఇలా ఆడించి శబ్దాన్ని విని, ఈ పిడకలన్నీ నామని చెప్పి తయారు చేసిన వాళ్ళవి, ఇవన్నీ నామని చెప్పకుండా చేసిన వాళ్ళవి అని విడదీసి వాళ్లకు అందజేశాడు. అంటే ఆ పిడకలో కూడా విఠల 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 అన్న నామం వినపడింది. కారణం ఆ పిడకను చేస్తూ ఆ తల్లి ఆ నామం చెప్పింది కనుక. అందుకే ఏ రోజైతే భక్త తుకారాం సశరీరంగా పుష్పక విమానంలో విష్ణులోకానికి చేరాడో ఆ రోజున ఇప్పటికీ అక్కడ ఉన్న ఒక చెట్టు కంపిస్తుంది 12 గంటల 2 నిమిషాలకి. ఇది మనం అందరం చూడగలిగిన అద్భుతమైన దృశ్యం. ఈనాటికి అదే సమయానికి దేహులో ఆ నందిర్క వృక్షము కంపిస్తుంది. ఆ సమయానికి ఎంత ప్రత్యక్ష నిదర్శనమో మనం ఈ సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. అలాంటి భక్తి ఉద్యమానికి నాంది పలికినటువంటి అద్భుతమైన యాత్ర వార్కరి యాత్ర. వీళ్ళ యొక్క ఏర్పాట్లు ఎంత ప్రణాళికాబద్ధంగా ఉంటాయి అంటే, అన్ని వేల మంది 250 కిలోమీటర్ల నుంచి పండరిపురానికి వస్తున్నా ఎక్కడ విశ్రమించాలి, ఎక్కడ భోజనం చేయాలి, ఎక్కడ మనం తిరిగి స్నానపానాదులు అర్చన ముగించుకొని తమ ప్రయాణం ప్రారంభించాలి ముందరే నిర్ణయించుకొని దానికి కట్టుబడి క్రమశిక్షణతో ఉంటూ భగవన్నామాన్ని మాత్రమే జపిస్తూ అద్భుతమైన భక్తి తత్పరతతో పండరీక నాథుణ్ణి దర్శించుకునే ప్రయత్నం చేస్తారు. విచిత్రం ఏమిటి అంటే, ఆధునిక విజ్ఞానం కూడా ఒక విషయాన్ని చెప్పింది. ఎప్పుడైతే నువ్వు విఠల 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 అన్నటువంటి ఆ నామాన్ని చెబుతావో, అప్పుడు ఆ శబ్దాన్ని ఉచ్చరించటం వల్ల నీ నరముల మీద వచ్చిన ఒత్తిడి నీకు గుండె జబ్బులు రాకుండా చేస్తుంది, హార్ట్ అటాక్ రాకుండా చేస్తుందని ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఇన్ని అద్భుతమైన దృష్టాంతాలు కళ్ళ ముందు మీద కనబడుతున్నా మనం ఆ భగవన్నామాన్ని అర్చించాలి, జపించాలి అన్నటువంటి ఆలోచన చేయకపోతే ఈ జన్మ నిరర్థకమే. అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వార్కరి యాత్రను జ్ఞాపకం చేసుకుంటాం. గురుగారు, ఆషాఢమాసంలో శక్తిమాతల దివ్య రూపాలని శాకంబరి రూపంలో అలంకరిస్తారు కదా, ఏంటి ఈ రూపం యొక్క ప్రత్యేకత? ఒకప్పుడు దుర్గముడు అనే రాక్షసుడు వరప్రభావంతో భూమండలాన్నంతా తన గుప్పిట్లో పెట్టుకుని యజ్ఞయాగాది క్రతువులనన్నింటినీ నిషేధించాడు. ఎప్పుడైతే దేవాన్ భావయితానైనా తే దేవా భావయంతవ పరస్పరం భావయంత శ్రేయ పరమవాప్సత, దేవతలను యజ్ఞయాగాదుల ద్వారా తృప్తిపరుస్తూ నీ కోరికలను నెరవేర్చుకుంటూ కోరిక నెరవేరిన తరువాత తిరిగి ఆ దేవతామూర్తులను అర్చించేటువంటి సాంప్రదాయం మృగ్యమైందో అప్పుడు ప్రజలంతా ఆకలితో అలమటించడం ప్రారంభించారు. ఏం చెయ్యాలో తెలియక
యజ్ఞయాగాదులన్నీ మృగ్యమైనటువంటి నేపథ్యంలో దేవతలకు కూడా ఆహారం లేక అలమటిస్తున్న సమయంలో అంతా కలిసి ఆ తల్లిని ప్రార్థించారు. పరమ కరుణామూర్తి అయినటువంటి ఆ జగదంబ శాకంబరి రూపంలో అవతరించింది. ఒక చేతిలో బాణము, ఒక చేతిలో ధనుస్సు, ఒక చేతిలో కమలము, ఒక చేతిలో కావలసినటువంటి శాకములనన్నింటినీ ధరించి ఆ తల్లి అవతరించింది. జీవుల యొక్క ఆకలి బాధ చూసి తట్టుకోలేక ఆ తల్లి కంటి వెంట కారినటువంటి బాష్ప బిందువులు నదులలోకి ప్రవేశించి తిరిగి అవి పునరుజ్జీవితమయ్యాయి. ఆ నదులలోని నీటిని సేవిస్తూ ఆ తల్లి వైపు చూసినటువంటి దేవతలు మానవుల అందరినీ కటాక్షిస్తూ తన చేతిలో ఉన్నటువంటి ఆ కూరగాయలను అన్నింటినీ ఆమె భూమండలం మీద ఉత్పన్నమయ్యే విధంగా కరుణించింది. అందుకే శాకంబరి రూపంలో ప్రజల యొక్క ఆకలి బాధలన్నింటినీ తీర్చగలిగినటువంటి ఆ అన్నపూర్ణేశ్వరిని, ఆ శాకంబరిని దేవిని మనం అర్చిస్తూ పులకితలమయ్యే అద్భుతమైన ముహూర్తమే ఈ ఆషాఢమాసం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశే భువనత్రయం అన్నటువంటి భావనతో జ్ఞానాన్ని వైరాగ్యాన్ని ప్రసాదించేటువంటి భిక్ష నాకు పెట్టు తల్లి అని ఆ అన్నపూర్ణేశ్వరిని నువ్వు ఆరాధించగలిగితే నీ ఆకలి బాధతో పాటు నీ ఈ భవసాగరం నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా నీకు బోధించే తల్లి ఆ శాకంబరి. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.